ఇక వార్తల వివరాలు చూద్దాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో నిన్న సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఇందులో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై ఎంపీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వివిధ అంశాలపై ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించింది. ఈ సమావేశంలో ఈ నివేదికను సీఎం కేసీఆర్ ఎంపీలకు అందజేశారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర హక్కులు ప్రయోజనాలే పరమాధిగా కృషి చేయాలని సూచించారు. ఇక సీఎం కేసీఆర్తో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. ఈ సమావేశంలో 23 అంశాలు చర్చించామని, ఆ అంశాలు పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు. ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ తమకు ఓ బుక్లెట్ అందించారని వెల్లడించారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారని, బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడతామని అన్నారు. విభజన అంశాలు కూడా పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు. నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా బీజేపీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకుడు కొల్లం శంకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, దళితులు సీఎం చేస్తా అన్న మాట తప్పరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సంక్షేమ పథకాలకు నిధులు ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏదో నామమాత్రంగా చేసినట్లుగా వారు ప్రారంభాల పేరు మీద ఒక సభ ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా భారతీయ జనతా పార్టీ పైన, భారతీయ జనతా పార్టీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పైన ఘోరాతి ఘోరంగా వారి మాటలు ఉన్నాయి. వారి యొక్క మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు నరేంద్ర మోడీ గారు కొండంత అండగా నిలబడి పేద ప్రజలకు ఇస్తున్నటువంటి 1 రూపాయి కిలో బియ్యంలో 30 రూపాయల సబ్సిడీ భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి నలుదిక్కుల, ఇటు కరీంనగర్ నుంచి పూణే వరకు కావచ్చు, ఇటు అది రామగుండం కావచ్చు, ఇక్కడ ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇక్కడ తిరుపతి బెంగళూరు కావచ్చు, ఇక్కడ కల్కట్టా కావచ్చు, విజయవాడ కావచ్చు, ఏ రోడ్డు చూసినా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వాజ్పేయి గారి హయాంలోనే అభివృద్ధి చెందింది తప్ప మరొకటి కాదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు హనుమకొండ నక్కలగుట్ట బ్రాంచ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 6 నుంచి 10 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి బ్యాంకులో మంటలు వచ్చాయి. దీంతో బ్యాంకు నుంచి దట్టంగా పొగలు బయటకు రావడంతో ఆ పరిసరంలోని జనం వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఇక బ్యాంకులో సర్వర్ రూమ్, క్యాష్ లాకర్స్కు ఎలాంటి ప్రమాదం జరగలేదని వరంగల్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి తెలిపారు. ఇక షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. కాగా మంటలు ఆర్పిన అనంతరం బ్యాంకు ఆఫీసర్లతో పాటు సుబేదారి సిఐ రాఘవేందర్ పరిశీలించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ టౌన్లో గట్టు మైసంబాం అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అమ్మవారి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత అమ్మవారి జాతర నిర్వహించడం గత 50 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. ఈ జాతరలో భక్తులు సాంప్రదాయ నృత్యాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. కత్తులు, త్రిశూలాలు ధరించి పూజలో పాల్గొంటారు. ఇక భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్లాలంటే హైదరాబాద్ టు వరంగల్ జాతీయ రహదారి దాటుతూ వెళ్లాలి. కాబట్టి భక్తులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జాతర కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో భాగ్యలక్ష్మి, స్థానిక సంబంధిత శాఖల అధికార యంత్రాంగం, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్, డైరెక్టర్లు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సాయిరాం నగర్ కాలనీలోని తన నివాసంలో టీఆర్ఎస్ మహేశ్వరం కంటెస్టెంట్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలోని మాతృభూమి డెవలపర్స్ వెంచర్లో గందరగోళంపై వివరణ ఇచ్చారు.
తన ఇంటి వద్దకు ఫ్లాట్ ఓనర్స్ వచ్చి తన ఫ్లాట్లు తనకు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన బాధితులకు గతంలో పట్టాభూమిని ప్లాట్ చేసి విక్రయించారని అన్నారు. ఇప్పుడు ఎవరో చేస్తున్న భూ అక్రమాలకు తనకు బాధ్యత చేయడం తప్పని అన్నారు. ఇక చట్టపరంగా వారికి అండగా ఉండి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు ఏదైతే తలకొండపల్లి ల్యాండ్ ఇష్యూ అనేది ఈ విధంగా ఇవాళ మార్నింగ్ ఏదైతే వచ్చినారో మాట్లాడిన విధానంలో వాళ్ళకు 56 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసేసినాం. ప్లాట్లని విభజించేసి మేము ఆల్రెడీ మేము కొనేసి 56 ఎకరాలు వాళ్ళకు ఎవరి ప్లాట్ వాళ్ళకు విభజించి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి ఆల్రెడీ. వాళ్ళు పోయి వాళ్ళ పొజిషన్ చూసుకోవాలి. వాళ్ళ పొజిషన్ చూసుకోకుండా వచ్చి మమ్మల్ని అడిగితే మేము కూడా ఏం చేసేలేని పరిస్థితి. ఎందుకంటే ప్లాట్ కొనే ముందు కడిరాళ్ళు ప్లాట్ ఏడుంది పొజిషన్ ఏంటిది అవన్నీ చూసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తారు ఎవరైనా. సో ఆ విధంగా మేము రిజిస్ట్రేషన్ చేసినాము. ఆ విధంగా వాళ్ళ ప్లాట్ పొజిషన్ అప్పై చెప్పినాము. అప్పై కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతున్నట్టు దగ్గర దగ్గర. మరి ఇవాళ ఎవరు వచ్చి పక్క వాళ్ళు వచ్చి వాళ్ళు కబ్జా చేస్తే ఆ కబ్జా చేసిన వాళ్ళ మీద తీసుకుపోయి ఎవరైతే ట్రెస్ పాస్ అయ్యారో ట్రెస్ పాస్ వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో వీళ్ళకి హక్కు ఉంది. ఎందుకంటే వీళ్ళకి డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదో నోటరీ కాదు ఇప్పుడు ఏదో కాయం మీద రాసేసింది కాదు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదు. పోయి ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు. ట్రెస్ పాస్ అవుతున్నారు సార్, మా ప్లాట్ మేము కొన్నాం, ప్లాట్ ఇది మేము డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి మా ప్లాట్ వీళ్ళు మేము వస్తే ఇవ్వ మా కడిలు వీకేస్తున్నారు లేకపోతే మమ్మల్ని డ్రెస్ పాస్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ అండర్ గ్రాడ్యుయేట్ మొదటి 2వ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 12 వరకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని ప్రకటించింది. తర్వాత కోవిడ్-19 భద్రతా నిబంధనలు అనుసరించి వారికి క్యాంపస్ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక ఏది ఏమైనప్పటికీ అండర్ గ్రాడ్యుయేట్ 3వ-4వ సంవత్సరం అలాగే ఫార్మా డీతో సహా అన్ని పీజీ కోర్సులకు క్లాస్ వర్క్ లేదా పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి కోవిడ్ భద్రతా నిబంధనలు అనుసరించి క్యాంపస్లో నిర్వహిస్తారు. ఇక విశ్వవిద్యాలయం దాని అన్ని అనుబంధ కళాశాలకు తెలియజేస్తూ ఒక లేఖను పంపించింది. వివిధ కోర్సుల తరగతుల నిర్వహణపై నిర్ణయం ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యా సంస్థలకు తిరిగి తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం అనుమతించినందున ఫిజికల్ క్లాసుల కోసం కళాశాలను తిరిగి తెరవడానికి జేఎన్టీయు హైదరాబాద్ ఇలా స్పందించింది. ప్రముఖ రచయిత గోపిచంద్ రచించిన వెలుగుపూలు హరితరేఖలు పుస్తకావిష్కరణను పీజేటీ ఎస్ఏయు వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి ప్రవీణ్రావు ఆవిష్కరించారు. ఏవి సుబ్బారావు స్మారక కమిటీ ప్రచురణ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని ఫెటాప్సీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రవీణ్రావు పాల్గొన్నారు. బాపట్ల అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నుంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వందల మంది అనుభవాలను రచయిత గోపిచంద్ చక్కగా వివరించారన్నారు. ఈ సందర్భంగా రచయిత గోపిచంద్ మాట్లాడుతూ బాపట్ల విశ్వవిద్యాలయం నుంచి అనేక మంది శాస్త్రవేత్తలు ఐఏఎస్ ఐపీఎస్గా ఉన్నత పదవుల్లో ఉన్నారని వారి అనుభవాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారని చెప్పారు. అనంతరం రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రచయిత వాలెటి గోపిచంద్తో పాటు ప్రముఖులైన చెన్నూరు సీతారాంబాబు, ఎస్విఎస్ఎస్ ప్రసాద్, ఐఆర్ఎస్ పారిశ్రామికవేత్త డి రాఘవరావు, మాజీ డీజీపీ ఎం మాలకొండయ్య పలువురు ఐపీఎస్లను సాల్వర్లతో సన్మానించి సత్కరించారు. కాదు దేశంలో ఏ వ్యవసాయ కళాశాల అయినా లేదా ఏ విశ్వవిద్యాలయం అయినా ఏ పాఠశాల అయినా కూడా 75 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు ఒకసారి మదింపు చేసుకుంటే బాగుంటుంది. ఆ కళాశాల నుంచి ఎవరెవరు ఏ స్థాయికి వచ్చారంటే ముందు తరాలకు ప్రేరణగా నిలుస్తుందనే ఉద్దేశంతో బాపట్ల కళాశాల 1945లో ఏర్పడింది. 75 సంవత్సరాలు 2020లో పూర్తి చేసుకుంది. కోవిడ్ కారణంగా ఈ ప్లాటినం జూబ్లీ జరగాల్సి ఉంది, అందువల్ల జరగలేదు. అందువల్ల ఏంటంటే ఈ నేపథ్యంలో ఈ 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ కార్యక్రమాన్ని ఏదో రకంగా ఇక్కడి నుంచి దాదాపు ఈ 75 ఏళ్ళలో 7,000 మంది విద్యార్థులు బయటకు వచ్చారు. ఈ 7,000 మంది విద్యార్థుల్లో అనేక మంది శాస్త్రవేత్తలు అన్ని రాష్ట్రాల్లో పనిచేశారు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరొందారు. అదేవిధంగా వ్యవసాయ విస్తరణ, బోధన, పరిశోధన వీటిల్లో కూడా పనిచేశారు. ఇక సివిల్స్ రంగంలో అయితే మనం ఆకాశమే హద్దని చెప్పొచ్చు. అది ఐఏఎస్ మొదలుకొని దాదాపు అన్ని సర్వీసుల్లో కూడా ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నారు. అంబర్పేట్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ యశ్వంత్ జన్మదిన వేడుకలు తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్రావు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యశ్వంత్ మాట్లాడుతూ తమ జన్మదిన వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
డ్రగ్స్ ప్లడర్ టోనీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడి నుంచి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్లోని డేటా మొత్తం డిలీట్ అయినట్లు గుర్తించారు. టోనీ వాట్సాప్ చాట్లను ఫేస్ టైం డేటాను ఎప్పటికప్పుడు డిలీట్ చేసినట్లు తెలుసుకున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ సాక్ష్యాలను తారుమారు చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు డేటా రికవరీ చేయడం కోసం మొబైల్ను ఫోరెన్సిక్కు పంపారు. మొబైల్ ఫోన్లు ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినప్పటికీ ఎన్క్రిప్ట్ చేయబడిన డేటా డీక్రిప్ట్ చేయవచ్చో లేదో అనేది ఖచ్చితంగా తెలియదంటున్నారు సాంకేతిక నిపుణులు. ఈ కారణంగా కేసు విషయంలో పోలీసులకు సహాయం చేయడానికి సంబంధిత మొబైల్ తయారీదారులకు లేఖ రాయాలని కూడా పోలీస్ శాఖ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెల నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నియోజకవర్గ పర్యటన చేపడుతున్న క్రమంలో ప్రోటోకాల్ విషయంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసునన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడిన విషయం అందరికీ తెలుసునన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా సంగారెడ్డి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానంటూ తాను పదవిలో లేకపోయినప్పటికీ మెడికల్ కాలేజీ గురించి పోరాటం చేస్తానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో జరగలేదో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలియాబాద్ సిద్ధాపూర్లో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పట్టాలు ఇవ్వకుండా ఆపేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలతో పాటు మరో 40,000 ఇళ్ల స్థలాలు అధికంగా ఇచ్చేవాళ్ళమన్నారు. ఇక జిల్లా మంత్రి హరీష్ రావు ఏంటో కూడా నాకు తెలుసునని ఆయన్ని కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. 2018 సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి, అది అందరూ కూడా తెలిసిందే. అంతకుముందు 2014 సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో నేను ఓటమి ఓడిపోవడం జరిగింది. 2018లో మళ్ళీ గెలవడం జరిగింది మీ అందరి యొక్క సహకారంతో. అంతకుముందు 2004-09 2 సార్లు ఎమ్మెల్యేగా, సరే అందరు కూడా తెలిసిన విషయమే. ఆ 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, మరి ఏమేమి అభివృద్ధి చేయాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నీళ్ళ పరంగా కానీ, ఎడ్యుకేషనల్ పరంగా కానీ, రోడ్ల పరంగా కానీ, ఇన్స్టిట్యూషన్స్ పరంగా కానీ, ఇట్లా అనేకము మీ అందరూ కూడా తెలిసిందే. సరే 2014లో ఓడిపోవడం జరిగింది. యావత్తు భారతదేశం మహాత్మా గాంధీ వర్ధంతికి నివాళులర్పిస్తున్న తరుణంలో హిందూ మహాసభ దానికి వ్యతిరేకంగా వ్యవహరించింది. గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేకి ఘన నివాళులు అర్పించింది. గాంధీ హత్యలో గాడ్సేకు సహకరించిన నారాయణ్ ఆప్టేకి కూడా హిందూ మహాసభ నివాళులర్పించింది. సరిగ్గా గాంధీ వర్ధంతి నాడే మధ్యప్రదేశ్లోని గాల్వియాలో గాడ్సే ఆప్టే స్మృతి దివస్ పేరిట సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిపై హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జయవీర్ భరద్వాజ్ మాట్లాడుతూ, జనవరి 30వ తేదీన తాము గాడ్సే ఆప్టే స్మృతి దివస్ జరుపుకుంటున్నామని వెల్లడించారు. 1948 జనవరి 30న వారిద్దరిని అరెస్టు చేశారంటూ అందుకు నిరసనగా తాము స్మృతి దివస్ను పాటిస్తున్నామని అన్నారు. అదే క్రమంలో హిందూ మహాసభ సందర్భంగా గాడ్సే ఆప్ట్ భారతరత్న పేరిట కొత్త అవార్డు కూడా నాంది పలికింది. గత డిసెంబర్లో మహాత్ముడిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి జైలుపాలైన ఆధ్యాత్మిక నేత కాళీచరణ్ మహారాజ్ మరో 4 నేతలను ఈ గాడ్సే ఆప్ట్ భారతరత్న అవార్డుతో సత్కరించినట్లు జయవీర్ భరద్వాజ్ ప్రకటించారు. జీవ వైవిధ్య బిల్లులపై ఫిబ్రవరి 8న జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుంది. ఈ కమిటీ సభ్యులు పలు రాష్ట్రాల జీవ వైవిధ్య బోర్డులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇక తాజాగా జీవ వైవిధ్య బిల్లు 2021 ప్రజల నుంచి కమిటీ సూచనలను ఆహ్వానించింది. ఇదే క్రమంలో జాయింట్ కమిటీ ఆదివారం మీడియా ప్రకటనతో సహా బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రజల నుండి అభిప్రాయాలు సూచనలు కోరింది. ప్రత్యేకించి ఎన్జిఓలు, నిపుణులు, స్టేక్ హోల్డర్లు, సంస్థల నుంచి మెమోరాండంను ఆహ్వానించింది. ఈ సూచనలు స్వీకరించిన తర్వాత కమిటీ తదుపరి నేషన్లో నివేదికను సమర్పించాలని భావిస్తోంది. డిసెంబర్ 16 విపక్ష సభ్యుల వ్యతిరేక మధ్య కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగకపోవడంతో సభ వెంటనే వాయిదా పడింది. దీంతో ప్రభుత్వం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపింది. ఆ తర్వాత ఒకరోజు కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ ప్రభుత్వ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కాకుండా సెలెక్ట్ కమిటీకి పంపిందని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జాయింట్ కమిటీ అభిప్రాయ సేకరణకు సిద్ధపడింది.
టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా భద్రత ఆవశ్యకతంగా మారింది. అందుకే సోషల్ మీడియా దిగ్గజాలు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్లను తీసుకొస్తున్నారు. తాజాగా ఫేస్బుక్ను కూడా తన సోషల్ మీడియా మేనేజింగ్ ప్లాట్ఫామ్ మేనేజింగ్లో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ అనుమతి లేకుండా ఇకపై ఎవరూ చాటింగ్ను స్క్రీన్ షాట్ చేయలేరు. కొందరు సైబర్ నేరగాళ్లు వ్యక్తులు చాటింగ్ను స్క్రీన్ షాట్ చేసి బెదిరింపులకు పాల్పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఫేస్బుక్ తీసుకున్నందుకు తాజాగా ఫీచర్ను ఎనేబుల్ చేసుకుంటే ఇకపై మీరు చేసిన చాట్ను ఎవరైనా స్క్రీన్ షాట్ చేసేందుకు ప్రయత్నిస్తే మిమ్మల్ని అప్రమత్తం చేస్తూ సందేశం వస్తుంది. ఇక అంతకుముందు వానిష్ మోడ్లో ఉన్న చాటింగ్ చేసినప్పుడు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు సాధారణ చాటింగ్లకు కూడా ఈ ఫీచర్ ద్వారా రక్షణ కల్పిస్తున్నారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 65,263 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,484 మందికి పాజిటివ్గానే వెల్లడైంది. అయితే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జిహెచ్ఎంసి పరిధిలో 1,045 కొత్త కేసులు నమోదు కాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 138, రంగారెడ్డి జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 108, ఖమ్మం జిల్లాలో 107 కేసులు నమోదయ్యాయి. ఇక అదే సమయంలో 4,207 మంది కరోనా నుంచి కోలుకోగా ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 761,050 పాజిటివ్ కేసులు నమోదు కాగా 718,241 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 38,723 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,086 చేరుకుంది. సంక్రాంతి పండుగ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన చలిగాలులు ఇప్పుడు మరింత పెరిగాయి. అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రాత్రి ఉదయం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో రైతులు, కూలీలు, పశువుల కాపర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతూ ఉన్నవారు, కరోనా వైరస్ సోకిన వారు, ఉబ్బసం ఉన్న రోగులకు కూడా అనారోగ్యం మరింత ఎక్కువగా అవుతోంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణలో 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్లోని అర్లీ టీలో కూడా శనివారం తెల్లవారుజామున 4.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కొమరంభీంలో 5.8, సిర్పూర్లో 5.8, గిన్నెదారిలో 6.0, న్యాన్కల్లో 6.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఈశాన్య గాలుల ప్రభావంతో పెద్దపల్లి, హనుమకొండ జిల్లాలో 6 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 3 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు మహబూబ్ నగర్లో 30.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.